సమస్య ఏంటంటే, ఏదైతే పీఆర్సీ కమిటీని మేము కాన్స్టిట్యూట్ చేశామో, టైం బౌండ్ పెట్టామో, ఆ టైం బౌండ్ ప్రకారం మా కార్యక్రమాన్ని చేసి పూర్తి స్థాయిలో పీఆర్సీని ప్రకటించాలనేది ప్రభుత్వం తరఫు విధానంగా కూడా వాళ్ళందరికీ చెప్పి వాళ్ళు ఒప్పించడం జరిగింది. అలాగే శర్ప మీటింగ్ కూడా జరిగింది. వాళ్ళ అంశాలు వచ్చి 4-5 అంశాలు ఇచ్చారు. అవన్నింటినీ కూడా రేపు దానికో జీవీఎం ఉంది, ఆ జీవీఎంలో అది గ్రూప్ మినిస్టర్ దాంట్లో పెట్టి దాని మీద నిర్ణయం తీసుకుంటామని విషయాన్ని వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు నిర్మించుకుంటారని, నాకైతే వాళ్ళు నిర్మించుకుంటామని అక్కడ చెప్పారు. మాకు తెలిసి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తాము, మరి నిర్ణయం మారుతుంది. మేమైతే రిక్వెస్ట్ చేస్తాము నిర్మించుకోమని, ఎందుకంటే ఇది సమయం కాదు కాబట్టి అన్నాము. దాన్ని పాజిటివ్ గా కన్సిడర్ చేస్తారని నేనైతే ఊహిస్తున్నాను. సంప్రదాయం అనేది ఒకటి ఆలోచన చేయాలి. ఐఆర్ అంటే ఇంటీరియం రిలీఫ్. ఎప్పుడు ఇస్తారు ఇంటీరియం రిలీఫ్? పీఆర్సీ ఆలస్యమైతే ఇస్తారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో 2 సంవత్సరాలు వచ్చి మనకి కోవిడ్ వచ్చింది కాబట్టి అది ఆలస్యమైంది అప్పుడు. కాబట్టి అప్పుడు ఐఆర్ని ప్రకటించాం, దాని ప్రకారం చేస్తాం. ఇప్పుడు వచ్చి అవసరం లేదు, ఇన్ టైంలోనే పీఆర్సీని ఇస్తామని చెప్పినప్పుడు ఇంకా ఐఆర్ ఎందుకు? కొన్నాడు రేట్లో చేస్తామన్నప్పుడు ఇంకా ఐఆర్తో ఇంకా అది వస్తుందే, ఆ అంశం వస్తుందే. ముఖ్యంగా 12వ పీఆర్సీ కమిషన్ అయితే వేయడం అయితే జరిగింది. 6 నెలలు గడిచిపోయినాయి, ఈ రోజు కూడా ఆ కమిషన్ ఎక్కడుందో తెలియదు. కనీసం ఆయనకు ఒక రూమ్ అలాట్ చేసినటువంటి దాఖలాలు లేవు, ఆయన ఒక రిపోర్ట్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు, కనీసం సిబ్బందిని కూడా ఆ కమిషన్కి ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. అంటే ప్రభుత్వం మా యొక్క పీఆర్సీ పట్ల, 12వ పీఆర్సీ పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందనేది తెలిసిపోతుంది. అలాగనే పెండింగ్లో ఉన్నటువంటి 2 డిఏలు, 1